భూమికిని ఆకాశమునకును సృష్టికర్తైన సర్వశక్తిమంతుడైన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రతిదినము దేవుని యొక్క మాటలు వినిచినటువంటి నా ప్రియ సహోదర సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము అనగా 2021 15వ తారీఖు సోమవారమునకు దేవుడు మనతో మాట్లాడుచున్న దేవుని యొక్క మాటను చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి పాత నిబంధన గ్రంథము కీర్తన గ్రంథము 8వ కీర్తన 2వ వచనము. కీర్తనలు 8:2. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్క స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించియున్నావు. మళ్ళా చదువుతున్నానండి. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయటకై నీ విరోధులను బట్టి బాలురేకై చంటి పిల్లల యొక్క స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించియున్నావు. దేవునికి స్తోత్రం. దేవుడి దినాన్న మనతో మాట్లాడుతున్నటువంటి మాట ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చున్నటువంటి పాత నిబంధనలను ప్రవచనాలను కృత నిబంధనలు నెరవేర్పులను మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ దినాన దేవుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకొద్ది దినములలో మనము భస్మ బుధవారంతో ప్రారంభించి 40 దినాల లెంట్ డేస్ని మనం జరుపుకొనయి ఉన్నాం. అయితే వాటిలోనికి వెళ్ళే ముందే ఈ యొక్క వాక్య భాగం దగ్గరికి వచ్చాం కాబట్టి ఈ యొక్క వాక్య భాగాన్ని కూడా చదువుకునేది. సందర్భం వచ్చి మనందరికీ తెలుసు, ప్రభు అని యేసుక్రీస్తు యెరూషలేములోకి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు దావీదు కుమారునికి జయము అని వారు అక్కడ స్తుతించుట మొదలుపెట్టినప్పుడు అక్కడ చిన్న పిల్లలు ఆ యొక్క చంటి పిల్లలతో ఆయన స్తుతించినట్లుగా మనము ఆ నెరవేర్పులో చూద్దాం. అయితే కొన్ని వేల సంవత్సరాల క్రితం దావీదు యొక్క రాసినటువంటి కీర్తన ద్వారా దేవుడు ఒక ప్రవచనాన్ని ఇస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు కొన్ని వేల సంవత్సరాల తర్వాత పుడతాడు. ఆయన్ను గూర్చినటువంటి ప్రవచనము ఇక్కడ మనకి కనబడుతూ ఉంది. ఈ మాటలు ఎంత నమ్మదగినవో వీటిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. నేను ఒక విషయం చెప్తాను, లోకంలో విషయం. మనకందరికీ తెలుసు బ్రహ్మం గారు, ఆయన జరగబోయే విషయాల గురించి కాలజ్ఞానం రాశారట. ఏవి జరుగుతాయో ఊహించి లేక వ్రాసినటువంటి ఆ మాటలను ఇప్పుడిప్పుడే కొన్ని ఏమైనా జరుగుతుంటే అమ్మో ఆయన రాశారు అది నెరవేరింది అంటున్నారు. అది నమ్ముతున్నటువంటి అన్యజనులు లేక దేవుణ్ణి ఎరగనటువంటి వారు లేదా ఎరిగినటువంటి వారు జ్ఞానులైన వారు జ్ఞానం లేని వారు అందరూ నమ్ముతూ ఉన్నారు. విచారకరమైనటువంటి విషయం ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం 1వ అధ్యాయం మొదలుకొని ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో 9వ వచనం వరకు కూడా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చినటువంటి ప్రవచనాలు వ్రాయబడి ఉన్నాయి. అందులో 360 ప్రవచనాలు నెరవేరినవి, ఇంకా కొన్ని వేల ప్రవచనాలు నెరవేరవలసి ఉన్నవి. ఇవి ధ్యానిస్తూ ఉంటే, ఇవి చెప్తూ ఉంటే ఎవరు వినడం లేదు, ఎవరు నమ్మడం లేదు. ఎందుకు నేను ఈ మాటలు తెలియచేస్తున్నానికి వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు ఒకసారి నేను నా ఫోన్ నుంచి ఇంచుమించు 70 మందికి వాక్యాన్ని పంపుతూ ఉన్నాను. 70 మందికి పంపుతూ ఉన్నప్పుడు ఇది సిద్ధపరచడానికి సమయాన్ని వెచ్చిస్తూ, వాక్య భాగాలను రాసుకోవడానికి సమయాన్ని వెచ్చిస్తూ, ప్రిపేర్ చేసుకుని మరి రికార్డ్ చేసుకుని పంపిస్తూ ఉన్నాను. అందులో ఎంతమంది వింటున్నారో ఎంతమంది వినట్లేదో నాకు తెలీదు. మళ్ళా కొన్ని దినముల ముందు నుంచి కూడా సహోదరులు మరి యూట్యూబ్ ద్వారా కూడా మీ వాక్యం, మీరు చెప్పేటువంటి దేవుని యొక్క మాటలు అనేక మంది వినాలక్క అని చెప్పి ప్రయాసపడి యూట్యూబ్లో కూడా సహోదరుడు పెడుతూ ఉన్నాడు. అదే దాన్నే నేను షేర్ చేస్తా ఉన్న లింక్ని. అయితే విచారకరమైనటువంటి విషయం ఏంటంటే అంతకుముందు ఎంతమంది వినేవారో నాకు తెలిసేది కాదు, కానీ ఆ సహోదరుడు నాతో చెప్పినప్పుడు చాలా బాధేసింది. అక్క ఎక్కువ మంది వినట్లేదు,
వాక్యాన్ని ఎందుకంటావు అన్నప్పుడు మేము చాలాసేపు డిస్కస్ చేసుకున్నాం. ఎందుకంటే మనుషుల్లో ఆసక్తి లేదు. దేనికి ఆసక్తి చూపుతూ ఉన్నారంటే వాక్యం వినడానికి కాదు, కానీ అందులో ఏమైనా యూట్యూబ్లో వీడియోలు చేస్తూ ఉన్నారేమో, అవి చూద్దాం. వాళ్ళు ఎలా చెప్తున్నారో వాళ్ళ కామెంట్స్ పెడదాం, నెగిటివ్గా పాజిటివ్గా ఎలాగైనా ఇష్టం మన ఇష్టం కదా, ఆ విధమైనటువంటి ఆలోచనతో ఉన్నారేమో. ఒక్క విషయం చెప్తాను, ఈ వాక్యం విననటువంటి వారికి దేవుడి దేని వాక్యంతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకో ఈరోజు కరెక్ట్గా అదే వాక్యం వచ్చింది. మనం నెరవేర్పులోకి వెళ్ళినప్పుడు దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. దానికి ముందు ఒక మాట చెప్పి నేను వాక్యంలోనికి వెళ్తాను. ప్రార్థన అంటే మనము దేవునితో మాట్లాడడం అని, అంటే మనం దేవునికి ఒక లెటర్ రాస్తూ ఉన్నామని. ఒకవేళ నీ లెటర్ ఆయనకు అందింది అనుకోండి, అందులో ఏముంటాయి ఎక్కువ? నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇవే అడుగుతారు చాలామంది. 80% వరకు ఇక ఒక 10% మంది ఎలా ఉంటారంటే అడిగింది ఇచ్చినందుకు స్తుతులు చెల్లించేవారే ఉంటారు. ఓన్లీ 10% లేకపోతే 5% మందే ఏమని అంటారంటే ప్రతి ప్రార్థనలో ఉదయం లేవగానే ఆయనకి స్తుతులు చెల్లించి రెండవది నీ చిత్తము ప్రభువా అని అడుగుతారు. అలాంటి వారిగా మనం ఉన్నామేమో, ఒక్కసారి ఎవరిని వారే పరీక్షించుకుందాం. ఇక రెండవ విషయం వాక్యం. ఒకటి ప్రార్థన, రెండు వాక్యం. వాక్యం అంటే దేవుడు మనతో మాట్లాడడం. ఇక్కడ నేను జ్యోతి డానియల్ మాట్లాడట్లేదు, లేకపోతే బ్రదర్ భరత్ దాన్ని యూట్యూబ్కి ట్రాన్స్ఫర్ చేసి అనేక మంది చూడాలని ఆశపడడం లేదు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని. ఒకవేళ మీరు వాక్యాన్ని ధ్యానించడానికి బైబిల్ తెరిచి దినానికి కొంత సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నారంటే మంచిది, దేవునికి స్తోత్రం. కానీ అంత సమయం కూడా లేనటువంటి వారికి ఫోన్లో వాక్యం వస్తూ ఉన్నప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని నడుస్తూ, లేకపోతే పని చేసుకుంటూ, లేకపోతే చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని వినొచ్చు, లేకపోతే చూడాలి అనుకుంటే యూట్యూబ్ ఆన్ చేసుకుని ఎదురుగా పెట్టుకొని చూడవచ్చు. ఎంత 10 నిమిషాలు లేకపోతే 12 నిమిషాలు, అంతకంటే వాక్యం లేదు. ఎంత దుఃఖంతో కూడినటువంటి హృదయంతో నేను ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాను. మనం చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించకపోతే మనకు ఎంత నష్టమో, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనం ఆలకించకపోయినా అదే నష్టం. ఆ మాటలు కూడా వాక్యంలో వ్రాయబడి ఉన్నాయి, కానీ ఇప్పుడు సందర్భం కాదు కాబట్టి నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. ఇక యేసుక్రీస్తుని గురించినటువంటి ఈ ప్రవచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ, శత్రువుల మీద పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకు విరోధులను బట్టి. దేనికి ఈ చిన్నపిల్లలు బాలురేఖ స్థుతులు మౌనమున ఆయన ఒక దుర్గాన్ని స్థాపించాడట? శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకు విరోధులను బట్టి. మన విరోధి ఎవడు? సాతాన్. మన శత్రువు ఎవడు? సాతాన్. వాడు మన మీద పగ తీర్చుకోవడానికి వాడు చేసే ప్రతి ప్రయత్నంలో విఫలం కావాలంటే దేవుడు ఒక దుర్గాన్ని స్థాపించాడంట. అది ఏంటంటే స్తుతి. దేవునికి స్తోత్రం. స్తుతి నీ జీవితంలో నీ స్థితిని మార్చేస్తుంది. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు మనకిచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి, ఆర్థిక ఇబ్బందుల నుంచి తొలగించటను బట్టి, మనం అడిగిన ప్రతీదీ ఆయన దయచేస్తున్న దాన్ని బట్టి, మనం దినములకు ఎంతసేపు ఆయనను స్తుతింతూ ఉన్నామో, ఎంతసేపు ఆయనకి స్తుతి చెల్లిస్తూ ఉన్నామో, ఎవరికి వారిని ప్రశ్నించుకుందాం ప్రియ సహోదరి సహోదర. అందుకే కీర్తనకాడు అంటాడు, నేను దినమెల్లా నిన్ను స్తుతిస్తూ ఉంటాను. దినమెల్లా ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలములు ప్రార్థనకు తగిన సమయములని కీర్తనకారుడు రాస్తాడు. మనం ఆయన్ని స్తుతించడానికి సమయము అసమయము అనేది ఏమీ లేదు. ఎప్పుడైనా మనం ఆయనకి స్తుతి చెల్లించవచ్చు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆయన నామం స్తుతింపదగినది అనే దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేస్తూ ఉంది. అయితే మనం ఎలాగ ఉన్నాం, ఎలా ఆయన్ని మనము స్తుతిస్తూ ఉన్నామో, ఎవరికి వారిమే ప్రశ్నించుకుందాం ప్రియ సహోదరి సహోదర. ఇప్పుడు మనం ప్రభు యేసుక్రీస్తులో నెరవేరిన ప్రవచనం దగ్గరికి వద్దాం. కృత నిబంధన గ్రంథం నుండి మత్తయి సువార్త 21వ అధ్యాయము 15-16 వచనాలు చదువుతున్నాను. మత్తయి
21:15-16. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయమని దేవాలయంలో కేకలు వేసిన చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపు చేసేవి అనమాట మీరెన్నడూ చదువలేదా అని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఈ ప్రశ్న యేసుక్రీస్తు ఆ దినాన ప్రధాన యాజకులను శాస్త్రులకు వేస్తే ఈ దినాన నీకు వేస్తున్నాడు ప్రియ సహోదరి, నీకు వేస్తున్నాడు ప్రియ సహోదరా. వాక్యాన్ని వెంటనే డిలీట్ చేసేస్తున్నావేమో, లేకపోతే వాక్యాన్ని వెంటనే స్క్రోల్ చేసేస్తున్నావేమో, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడా అని వారేమన్నారు, ఫస్ట్ నువ్వు చేసిన వింతలను చూసి చిన్న పిల్లలు ఏమంటున్నారు తెలుసా, దావీదు కుమారునికి జయము అని నిన్ను స్తుతిస్తూ ఉన్నారు, అయితే నువ్వు వింటున్నావా అని అడుగుతున్నారు. స్తుతి చేస్తున్నప్పుడు దేవుడు ఎందుకు వినడండి? మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో యెహోవాయందు భయభక్తులు గల వారు ఒకరితో ఒకడు మాట్లాడుకుని చుండగా యెహోవా ఆకాశము నుండి చెవియొగ్గి ఆలకించును అనేటువంటి మాట ఉంది. నువ్వు మాట్లాడుకుంటున్నప్పుడే దేవుడు నీ యొక్క ప్రార్థన, నీ మనవి, నీ విజ్ఞాపన, నీవు చేసేటువంటి ఆ ప్రార్థన వినడానికి చెవియొగ్గి ఆలకిస్తూ ఉంటే దేవుని యొక్క వాక్యాన్ని మాత్రం మనం చదవడం లేదు, వినడం లేదు. ఇక్కడ యేసుకృష్ణ అడుగుతున్నాడు, వింటున్నావా అంటే వింటున్నాను. ఎందుకు వినట్లేదు? వారు చేస్తున్న స్తుతి నేను వింటున్నాను. అయితే ఇలా స్తుతి చేస్తారని వ్రాయబడింది, అది నువ్వు చదవలేదా? నిన్ను దేవుడు ఈ ప్రశ్న అడిగితే నీ సమాధానం ఏంటి? ఈ మాటలు నరకముందని, దానిని తప్పించాలని, పరలోక రాజ్యం ఉందని, అందులో నిత్య జీవం ఉందని, నీ పాపం ఒప్పుకోవాలని, రక్షణ పొందాలని, ఇవన్నీ కూడా వ్రాయబడి ఉన్నాయి కదా, అవి నువ్వు చదవలేదా అని నిన్ను అడిగితే, లేకపోతే అల్పులైనటువంటి నాలాంటి వారి ద్వారా దేవుడు వినిపింప చేస్తుండే వినలేదా అని అడిగితే నీ సమాధానం ఏంటి? ప్రియ సహోదరి, సహోదరా, ఆలోచన చేద్దాం. ఈ మాటలు మనల్ని ప్రేరేపించే విధంగా ఉండాలి, మనల్లో ఆసక్తిని రేపేవిగా ఉండాలి. ఏదో క్రొత్తగా చెప్పినప్పుడు వినడం, తర్వాత చెప్పిందే చెప్తూ ఉన్నారులే రోజు వినేదే కదా అనుకోవడం, ఇది దేవుని యొక్క వాక్యం అని గ్రహించి మనం వినవలసిందిగా మరొక్కసారి మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. విని మీరు కనీసం ఒక్కరికైనా పంపించండి, ఏమో వారు ఇంకొంతమందికి పంపిస్తారేమో. దయచేసి గమనించి మనము నిత్యం ఆయనకు స్థుతి చెల్లించుట ఎందును, ప్రార్థన ఎందును, వాక్యం వినుట ఎందును ఆ శక్తిని దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సర్వసృష్టికర్త, సర్వశక్తిమంతుడ, సర్వోన్నతుడ, మహోన్నతుడ, మీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు నాయన. ఈ దినాన మీరు మాతో మాట్లాడారు నాయన. అవును తండ్రి, మీ వాక్యమును నిర్లక్ష్యం చేస్తూ మీ వాక్యం పట్ల ఆసక్తి లేకుండా ఉన్నటువంటి వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారందరికీ నూతనమైనటువంటి మనస్సును దయచేయండి, నూతనమైనటువంటి ప్రేరేపణ గల హృదయాన్ని దయచేయండి, వినుట వలన వచ్చే విశ్వాసంలో అధికమైనటువంటి విశ్వాసాన్ని వారికి దయచేయండి. తద్వారా వారు కూడా అనేక మందికి ఈ రక్షణ సువార్తను పంపించుటలో పాలు పంచుకోవడానికి సహాయం చేయండి. తద్వారా వారిని దీవించి ఆశీర్వదించండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి, అస్వస్థత స్వస్థత లేని వారికి స్వస్థతను అనుగ్రహించండి. వారి జీవితాల్లో మేము ఏదైతే కోరుకుంటున్నారో వారు అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే మీరు అత్యధికమైన మేలు చేయగల సమర్థుడమని, శక్తిమంతుడమని గుర్తించడానికి సహాయం చేయండి. ఈ మా ప్రార్థన మీ ప్రియ కుమారుడును, మా ప్రభును, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా వందనాలండి. నేను మీ సహోదరి జ్యోతి డానియల్.